నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, శ్రీ విష్ణు హీరోగా నటించిన సామజవరగమన, ఆ మూవీ గురించి చెప్పండి సార్. శ్రీ విష్ణు ఒక డిఫరెంట్ యాక్టరు, మనకు తెలుసు. ఆయన ఎక్స్పెరిమెంట్స్ చాలా చేశాడు తన కెరీర్లో. ఇది ఒక కొత్త జాన్రా ట్రై చేద్దామని ఇది ట్రై చేశాడు. అంటే జాన్రాగా ఇది అతనికి కొత్తగా ఉంటుంది, అతని కెరీర్కి. జాన్రా కొత్తది కాదు, ఇది రొమాంటిక్ కామెడీ. బేసిక్గా జాన్రా తీసుకుంటే 2 గంటల 20 నిమిషాలు దీని రన్నింగ్ టైం. దీంట్లో ప్రధానంగా శ్రీ విష్ణు, రెబ్బా మోనిక, నరేష్, వెన్నెల కిషోరు వీళ్ళు చేశారు. దేవిప్రసాద్, ఇంకొంతమంది కమెడియన్స్ చేశారు. ఇక డైరెక్టర్కి వస్తే రామ్ అబ్బరాజు, ఇంతకుముందు వివాహ భోజనంబు అనే సినిమాతో అతను కొంత అందరికి తెలిసాడు. అతను డైరెక్ట్ చేశాడు. గోపి సుందర్ మ్యూజిక్ చేశాడు. రామ్ రెడ్డిని కెమెరా చేశాడు. ఇక కథలోకి వెళ్తే ఇతను పేరు బాలు, బాలసుబ్రహ్మణ్యం అలయాస్ బాలు. ఇతను ఒక మల్టీప్లెక్స్లో పనిచేస్తాను, టికెట్ సెల్లర్. ఎవరు, శ్రీ విష్ణు క్యారెక్టర్. వీళ్ళ నాన్న ఉమా మహేశ్వరరావు, అతని క్యారెక్టర్ నరేష్ చేశాడు. సో వీళ్ళ నాన్న ఏంటంటే 30 ఏళ్ళుగా డిగ్రీ ఫెయిల్ అవుతూ ఉంటాడు, ట్రై చేస్తూ ఉంటాడు. ఇక ఈ అమ్మాయి కూడా సేమ్ బాబుతే, హీరోయిన్ కూడా మోనిక. ఆ అమ్మాయి నరేష్తో కలిసి ఎగ్జామ్స్ రాస్తూ ఉంటుంది. సో అలా పరిచయం అవుతుంది. ఆ అమ్మాయికి ఎక్కడ హాస్టల్లో ఉంటుందో అక్కడ ఇబ్బందులు ఉంటే వీళ్ళింట్లోనే నరేష్ ద్వారా వీళ్ళింట్లో చేరుతుంది ఒక పేయింగ్ గెస్ట్గా. ఇతనికి ఒక ప్రాబ్లం అనొచ్చు, లేకపోతే ఒక క్యారెక్టరిస్టిక్ అనొచ్చు. అదేంటంటే ఎవరైనా అమ్మాయి లవ్, ఐ లవ్ చెప్తే నచ్చదు ఇతనికి. ఎవరైనా అమ్మాయి లవ్, ఐ లవ్ చెప్తే వాళ్ళ దగ్గర రాఖీ కట్టించుకుంటాడు. సో అటువంటి ఒక అమ్మాయిల పట్ల ఒక సాడిస్టిక్ క్యారెక్టర్ ఇతను. సో అటువంటి దాంట్లో ఈ అమ్మాయి వచ్చి ఇంట్లో చేరుతుంది. సో ఇప్పుడు ఈ నరేష్ ఎందుకు 30 ఏళ్ళుగా ట్రై చేస్తున్నాడు, ఎందుకు ఆపేయలేదు అనేదానికి ఒక కారణం ఉంది. అదేంటంటే నరేష్ వాళ్ళ నాన్న, ఆయనకి 1000 కోట్ల ఆస్తి ఉంది. ఆ ఆస్తి కొడుకు రావాలంటే కొడుకు డిగ్రీ పాస్ అవ్వాలని ఒక విల్ నంబరాజు చనిపోయి ఉంటాడు. సో ఇప్పుడు అది పాస్ అవ్వాలి. ఇది కథ. ఇది సింపుల్ కథ నిజానికి. అంటే ఇది నరేష్కి ఒక గోల్ పెట్టారు, ఈ అబ్బాయికి ఒక ప్రాబ్లం పెట్టారు. ఆ ప్రాబ్లం ఏంటంటే అమ్మాయి ఐ లవ్ యూ చెప్తే ఇతను రాఖీ కడతాడు కాబట్టి. ఇప్పుడు ఈ అమ్మాయి ఐ లవ్ యూ చెప్తుందా లేదా అనేది ఒకటి మనకు ఉంటుంది. అట్లాగే నరేష్ ఎలా పాస్ అయ్యాడు అదంతా కూడా కామెడీ అనమాట. అంటే కొడుకే తండ్రికి, మామూలుగా అయితే తండ్రి కొడుకులకి ట్యూషన్లు చెప్పించడం, ఎగ్జాములు రాయించడం ఇవన్నీ చేస్తుంటారు. దీంట్లో రివర్స్, ఎందుకంటే ఈ అబ్బాయికి కూడా ఆస్తి రావాలి కదా. సో తండ్రి పాస్ అయితే కానీ వీడికి రాదు. అందువల్ల అతన్ని, నరేష్ని ట్యూషన్లు తెల్లారి తెలియసి ట్యూషన్లు పంపించడం, తర్వాత ఎగ్జామ్ రాయించడం, ఎవరిన పట్టుకొని బిట్లు కాపీ కొట్టించడం, ఏదో ఒక రకంగా అతన్ని పాస్ చేయించడానికి ట్రై చేయించే ఒక ఇది ఇతని మీద పడుతుంది. ఈ సెటప్ బేసిక్గా సెట్ చేశారు. ఈ మధ్యకాలంలో వచ్చిన మంచి కామెడీ ఎంటర్టైనర్గా చెప్పచ్చు ఈ సినిమాని. సో కథ ఇదైనప్పటికీ నడపిన పద్ధతి మాత్రం చాలా కొత్తగాను ఫ్రెష్గా ఉంది. ఓపెనింగే చాలా ఫన్నీగా ఉంటుంది. అంటే మనం థియేటర్లో పోయి కూర్చో సెటిల్ కాకముందే మనం కామెడీలోకి వెళ్ళిపోతాం, నవ్వడంలోకి వెళ్ళిపోతాం. అంటే నవ్వకుండా ఉండలేం. సో ముఖ్యంగా నరేష్ని ఒక రకంగా విష్ణు తర్వాత నిజమైన ఈ సినిమాకి హీరోగా మనం చెప్పుకోవచ్చు. అంటే నరేష్ క్యారీ చేశాడు మొత్తం. ఎందుకంటే నరేష్కి కామెడీ టైమింగ్ మన అందరికీ తెలుసు. అతను ఎప్పటి నుంచో చాలా సినిమాలు మనం చూసాము. కామెడీ చేయగలడు, మంచి ఎమోషన్స్ చేయగలిగిన సీనియర్ ఆర్టిస్ట్ ఆయన. చాలా మంచి క్యారెక్టర్ పడింది చాలా కాలం తర్వాత నరేష్కి. అందువల్ల చాలా బాగా చేశాడు. ఇక శ్రీ విష్ణు టైమింగ్ కూడా చాలా బాగుంది. శ్రీ విష్ణు ఈ జాన్రా కరెక్ట్గా సరిపోయాడు. అంటే శ్రీ విష్ణు కాకుండా ఇంకెవరు చేసుండలేరేమో అన్న ఫీలింగ్ శ్రీ విష్ణు క్రియేట్ చేశాడు. సో డైరెక్టర్ రామ్ అబ్బరాజుని చాలా మెచ్చుకోవాలి. ముఖ్యంగా రైటింగ్ డిపార్ట్మెంట్, రైటింగ్ డిపార్ట్మెంట్ దీంట్లో హైలైట్గా మనం చెప్పుకోవచ్చు. చాలా ఫ్రెష్గా ఉన్నాయి డైలాగ్స్, ఇంట్రెస్టింగ్ ఉన్నాయి. నవ్వొద్దనుకునే వాళ్ళని కూడా నవ్వేటగా చేస్తాయి. అట్లాగే ఆర్టిస్టుల సెలక్షన్ కూడా పర్ఫెక్ట్గా సెలెక్ట్ చేసుకున్నారు. సో అందరూ కూడా చాలా టైమింగ్స్లో చాలా బాగా చేశారు. అంటే అన్నోన్ ఆర్టిస్టులు అంటాం కదా, మనకు పెద్ద పరిచయం లేని ఆర్టిస్టులు కూడా వాళ్ళు బాడీ లాంగ్వేజ్తో, టైమింగ్తో కామెడీ తీసుకురాగలిగారు. అది దట్ ఈస్ గ్రేట్ థింగ్. ఫస్ట్ హాఫ్ అంతా ఫుల్ లెంగ్త్ కామెడీగా ఉంటుంది. సో ఇంటర్వెల్కి ఒక మంచి బ్యాంగ్ ఇచ్చారు, అది కూడా ఇంట్రెస్టింగ్ బ్యాంగ్.
అంటే ఈ అబ్బాయి ఆ అమ్మాయి లెవెల్లో పడిపోతాడు, బట్ వీళ్ళకి ఒక హర్డిల్ వస్తుంది, ఒక ప్రాబ్లం వస్తుంది. ఆ ప్రాబ్లం ఏంటంటే ఒక రకంగా వాగు వరుసలకు సంబంధించిన ప్రాబ్లం అని చెప్పచ్చు. అది కూడా ఫన్నీగా ఉంది. సో అది కొత్తగా అనిపిస్తుంది, అది కొద్దిగా ఆడ్గా ఉంది కానీ జల్లైంది సినిమాలో. సో ఇంటర్వెల్ తర్వాత కొంత ఎమోషనల్ సీన్స్ కూడా ఉన్నాయి. సో ఇది బేసిక్గా స్క్రీన్ ప్లే నడిపిన పద్ధతి చాలా బాగుంది. సో డైలాగ్స్, యాక్టర్స్తో సీన్లు ఇవి బాగా జల్లైంది. చాలా కాలం తర్వాత ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ వచ్చినట్టుగా మనం చెప్పుకోవచ్చు. ఇక గోపిసుందర్ దీంట్లో ఏకైక నాకు ప్రాబ్లం కనబడింది గోపిసుందర్ పాటలు. అతను ఎందుకు దీనికి కానీ కొద్దిగా మంచి పాటలు కానీ ఉంటే ఇంకా పైకి లేచుండే సినిమా. అట్లాగే సెకండ్ హాఫ్లో అక్కడక్కడ డల్ మూమెంట్స్ ఉన్నాయి, కొంచెం డ్రాగ్ ఉంది. అంటే కొంత ఎమోషన్ని కామెడీకి మిక్స్ చేయడంలో కొద్దిగా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ముఖ్యంగా వెన్నెల కిషోర్ క్యారెక్టర్ కామెడీ రావాల్సినంత ఎఫెక్టివ్గా రాలా. రఘుబాబు చాలా బాగా వచ్చింది కానీ వెన్నెల కిషోర్ ఇంకా బాగా చేసి ఉండొచ్చు అనిపిస్తుంది. అంటే వాంటింగ్ మోర్ అంటాం కదా, అంటే ఫస్ట్ హాఫ్ ఇంత ఉత్సాహంగా మనల్ని తీసుకెళ్ళినాక సెకండ్ హాఫ్ కూడా ఒక మంచి బ్యాంగ్ ఇచ్చినాక ఇంటర్వెల్ కూడా సెకండ్ హాఫ్ని ఇంకా బాగా ఎక్స్పెక్ట్ చేస్తాం కదా, ఆ ఎక్స్పెక్టేషన్ తగినట్లేదు. అట్ ద సేమ్ టైం పెద్ద డిసప్పాయింట్మెంట్ కూడా లేదు. ఒక మంచి సినిమా చూసామన్న ఫీలింగ్తోనే ఆడియన్స్ బయటకు వస్తారు. ముఖ్యంగా క్లీన్ కామెడీ అంటారు కదా, ఎక్కడ కావాలని అసభ్యత లేదు. తర్వాత కామెడీ అంటే ఎవరిని అవమానించడం అనేది కూడా మన సినిమాలు ఎక్కువ చేస్తుంటారు. ఎవరిని హ్యూమిలేట్ చేస్తే అది కామెడీ, అంటే కుంటి వాళ్ళు కావచ్చు, గుడ్డి వాళ్ళు కావచ్చు, లేదా ఇంకే రకమైన డిసబిలిటీ ఉండే వాళ్ళని ఎగతాళి చేయడం, దాని నుంచి కామెడీ తీసుకురావడం ఉంటుంది. అది లేదన్నమాట దీంట్లో. అందుకని దీన్ని మెచ్చుకోవాలి. అంటే కామెడీ ఎమోషన్స్ని మెర్జ్ చేయడం అనేది వెరీ రిస్క్. మనం ఈజీగా నవ్వేస్తాం కానీ ఆ నవ్వు తెప్పించే విధంగా రైటింగ్ వెరీ ఇంపార్టెంట్. కామెడీ ఈజ్ వెరీ డిఫికల్ట్ జానరా యాక్చువల్గా. సో దాంట్లో రామ్ అబ్బరాజు సక్సెస్ అయ్యాడని చెప్పచ్చు. టీం అంతా బాగా చేశారు. ఇక టైటిల్ కూడా నిజానికి టైటిల్కి దీనికి సంబంధం లేదు, కాకపోతే వాళ్ళు ఏంటంటే ఒక ఇంట్రెస్టింగ్ ఉంది, ఆల్రెడీ పాపులర్ అయింది ఇది, ఇంద్రుడి ఐరావతపు నడకని సామజవర్గమన అంటారు. శ్రీరాముడిని కూడా అలాంటి నడకే అని చెబుతారు. ఆ తర్వాత మనకి సినిమాల్లో కూడా చాలా పాటలు మన విశ్వనాథ్ సినిమా దగ్గర నుంచి చాలా సినిమాల్లో ఇది ఉంది, సామాజవర్గమన అనేది అందరికి తెలిసింది కాబట్టి ఇది పెడదామని అనుకున్నారని చెప్తాను విష్ణు చెప్పాడు ఒక ఇంటర్వ్యూలో. సో ఈ రకంగా సామాజవర్గమన ఖచ్చితంగా చూడాల్సిన సినిమా, చాలా ఇంట్రెస్టింగ్ ఉంది, ఎక్కడ బోర్ కొట్టదు. ముఖ్యంగా ఫ్యామిలీస్కి సరదాగా ఒక పూట వెళ్ళి నవ్వుకొని హ్యాపీగా రావడానికి పనికొస్తుంది. ఓన్లీ కామెడీనే మాత్రం కాన్సన్ట్రేట్ చేస్తుంటే ఈ సినిమా ఫెయిల్ అయ్యేది. దాంతోపాటు ఎమోషనల్గా కూడా కరెక్ట్గా మెచ్ చేశారు. సో మంచి కాస్టింగు, మంచి సెట్టింగు, మంచి రైటింగు. సో నా రేటింగ్ 3/5. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.